కార్యక్రమాల కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్రాహ్మణ్ కాపు రకరకాల వర్గాలకు సంబంధించిన పేద వర్గాల పిల్లలందరినీ కూడా దేశ విదేశాలకు పంపించి చదువులు చెప్పించడంలో కానీ, ఇవాళ ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా కూడా మేము ముందున్నాం. కానీ మా మనోభావాలతో సంబంధం లేకుండా, మా మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ప్రత్యేక జోను రైల్వే జోన్ ఇవాళ విశాఖపట్నంలో పెడతానని చెప్పి మాట తప్పటం, 4 సంవత్సరాలు కాలక్షేపం చేయటం, అట్లాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఊసెత్తపోవటం, మిగతా మొత్తం 18 అంశాలు కూడా ఎందుకు చేయరనే పట్టుదల ఇవాళ తెలుగు వాళ్ళు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి తెలుగువాడు సిద్ధమయ్యాడు. ఇవాళ తెలుగువాడు దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ ఇష్టారాజ్యంగా నోటికి ఇష్టం వచ్చినట్టు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 2004లో అలిపిరి సంఘటన జరిగింది. ఆ రోజు గంగిరెడ్డి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి దగ్గర సన్నిహితుడు స్నేహితుడు శ్రేయోభిలాషి. ఆ గంగిరెడ్డి అలిపిరి సంఘటనలో ముద్దాయి. ఆ గంగిరెడ్డిని విదేశాల్లో పారిపోయి ఉంటే రాష్ట్ర పోలీసులు పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. ఆ గంగిరెడ్డి నక్సలైట్ వర్గాలు కలిసి 2004లో అలిపిరి సంఘటనలో పాల్గొన్నట్టు మనకు తెలుసు. ఇవాళ 2004లో అలిపిరి సంఘటన జరిగింది, 2019లో సంఘటనలు పునరావృతం అవుతున్నాయని బాధ్యత గల నాయకులు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే మీరేం సంకేతాలు ఇస్తున్నారు ముద్దాయిలకి? మీరేం సంకేతాలు నేరస్తులకి ఇస్తూ ఉన్నారు? మీరేం సంకేతాలు ఈ దుర్మార్గులకి ఇస్తూ ఉన్నారు? బాధ్యతతో మాట్లాడండి. మీలాగా రోడ్లకి బొమ్మలు తగలబెట్టము, గవర్నర్లకు కంప్లైంట్ ఇవ్వటము, ఏదో ఇష్యూ ధర్మ పోరాట దీక్షని డైవర్ట్ చేయటానికి ఆపసోపాలు పడతారు. రాత్రి నుంచి పొద్దున్న నుంచి రకరకాల కార్యక్రమాలు చేశారు. బాలకృష్ణ గారు రాజ్యాంగపరంగా మాట్లాడారు. బాలకృష్ణ గారు తెలుగువాడి ఇవాళ ఎంత కోపంగా ఉన్నాడు, తెలుగువాడు ఎంత బాధపడతా ఉన్నాడు, తెలుగువాడి కోపం వస్తే ఏ విధంగా మాట్లాడబోతున్నాడో కూడా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి, ప్రజల్లోకి వెళ్ళి చూడండి. బస్సు యాత్రలు చేస్తారా, పాదయాత్రలు చేస్తారా, మార్నింగ్ వాక్లు ఈవినింగ్ వాక్లు చేస్తారా, ఎవరు ఏదైనా చేసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో, కానీ బాధ్యతతో మాట్లాడాలి, నిబద్ధతతో మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయ నాయకులు 40 ఏళ్ళు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతో ఒక నిజాయితీతో 4 దశాబ్దాలు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, మరి 3 సంవత్సరాల 9 నెలల పైగా విడిపడ్డ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాకు ఎప్పటికప్పుడు చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ బాధ్యతతో మాట్లాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్న బాధ్యత రాహిత్య మాటలు కానీ, మీరు చేస్తూ ఉన్న విన్యాసాలు కానీ, ఇవాళ రకరకాల కుట్రల కుతంతంతో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని, లేదా తెలుగువాడి ఆకాంక్షని బలంగా దెబ్బతీయాలని ఇవాళ మీరు పెట్టుకున్న ఈ రకాల కుమ్మక్కలు కానీ, కుట్ర రాజకీయాలు కానీ, ఇవన్నీ తెలుగువాడు మరి తెలుసుకుంటా ఉన్నాడు. తెలుగువాడి ఆకాంక్ష, తెలుగు ప్రజలంతా కూడా నిన్న తిరగబడ్డ తీరు కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా 18 అంశాలు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజే 21వ తారీఖు ఏప్రిల్ సైకిల్ యాత్రలో ప్రారంభమైనాయి. నేను కూడా గొల్లపూడి మైలవరం నియోజకవర్గంలో ప్రారంభం చేశాను. మా మంత్రులు, శాసనసభ్యులు, అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా సైకిల్ ర్యాలీల ద్వారా బలంగా ప్రజల ఆకాంక్షని తీసుకెళ్తాం. 3.5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని బలంగా చెప్తాం, ప్రత్యేక హోదా 18 అంశాలు చెప్తాం.
చేయాల్సిన పనులు కూడా దమ్ముగా ధైర్యంగా చెప్తాం. పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేయబోతున్నామో చూపిస్తాం. అమరావతి 33,000 ఎకరాల రైతుల త్యాగంతో ఏ విధంగా నిర్మాణం అవుతుంది అక్కడ చెప్తాం. అదేవిధంగా 13 జిల్లాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ధైర్యంగా దమ్ముగా నిజాయితీగా ప్రజలకు వివరిస్తాం. ప్రజల్ని పోరాట బాటలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ముందుకెళ్తాం, విజయం సాధిస్తాం, ధర్మ పోరాటం చేస్తున్నాం. దైవం మా పక్షాన ఉంది, ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము తలపెట్టిన కార్యక్రమం పవిత్ర సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ధర్మ పోరాట దీక్ష జన్మదినాన జన్మనిచ్చిన భూమి మీద ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం 5 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన దీక్ష 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షని కేంద్ర ప్రభుత్వానికి బలంగా తెలియజేసింది. ఇన్ని రోజులు ఇంతమంది చేయటం ఒక ఎత్తు అయితే, నిన్న 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజల కదిలిని తీరుగాని మండు టెండను సైతం కూడా లెక్క చేయకుండా పిల్ల పాపలతో ప్రధానంగా మహిళలు విద్యార్థులు యువకులు పార్టీలు కులాలు మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు. జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు స్వచ్ఛందంగా. ఇవాళ ఈ ధర్మ పోరాట దీక్షలో కూడా నిన్న మనం చూసాం, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ముఖ్యమంత్రి గారు చేసిన దీక్ష నిబద్ధతతో రాష్ట్రాన్ని కదిలించింది. 5 కోట్ల మంది ప్రజలు కూడా బలంగా విశ్వసించి ఎందుకెవరో, ఇవాళ ప్రతి తెలుగువాడు ఆంధ్రుడు మాట్లాడేది ఎందుకెవరో, ఇస్తానని చెప్పి ఎందుకెవరో అని అడుగుతున్నారు. ఇవాళ తెలుగువాడికి వచ్చిన పట్టుదల ఎందుకెవరో ప్రత్యేక హోదా, 18 అంశాలు, విభజన హామీలు ఎందుకు అమలు చెయ్యరు, ఎందుకు మీకు ఈర్ష ద్వేషం కుట్ర దగ మోసం ఎందుకు చేస్తున్నారనేదే ఇవాళ 5 కోట్ల మంది తెలుగు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో ఉన్న ప్రతి తెలుగువాడికి కూడా ఇవాళ పట్టుదల వచ్చింది. గుజరాత్ను దాటిపోతామనా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయవేత్తగా సీనియర్ ముఖ్యమంత్రిగా 29 సార్లు వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా దిగిరాని పరిస్థితుల్లో సామ భేద దాన దండోపాయాల్లో చివరి అస్త్రం ప్రజల ఆకాంక్ష ఎందుకు ఇవ్వరు, ఎందుకు తీసుకోకూడదు మనం అనే పట్టుదల ఇవాళ తెలుగు వాళ్ళు వచ్చింది. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. నిన్న జరిగిన దీక్షని వక్రభాష్యాలు చెప్పడానికి పొద్దున్నుంచి టీవీలు మీడియాలో నోటికి ఇష్టం వచ్చినట్టు రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన 30 కోట్లు అంటాడు,
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు డబ్బులు ఇచ్చి కార్యకర్తలకే నాయకులు తెచ్చుకోవటం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అయిన ఇది, ఎంత దౌర్భాగ్య పరిస్థితి. గత శనివారం కనదుర్గమ్మ వారధి మీద మొదలుపెట్టావు, సాయంత్రం ఏ పాటికి చిట్టినగర్ చేరావు, విజయవాడలో బహిరంగ సభ చిట్టినగర్ సందుల్లో పెట్టావు, నీ సోషల్ మీడియా నీ పార్టీ నీ బ్రేకింగ్స్లో చూస్తే కనకదుర్గమ్మ వారదే షేకు బ్రేక్ అయిందంటే భయపడ్డాం, విజయవాడ ప్రజలు పడిపోద్దామని బ్యారేజీ. చిట్టినగర్ నీ ఊక దుంపడ పుణ్యాసం అయిన తర్వాత బయలువరం వెళ్ళావు, ఆ రోజు స్పందనలో నీరసం వచ్చింది, రెండో రోజు మైలవరం వచ్చి నోరు బారేసుకున్నావు. బంద్ రాష్ట్రంలో ప్రజలందరూ ప్రతిపక్ష పార్టీలు వివిధ పార్టీలు వివిధ కార్యక్రమాల్లో తీసుకున్న కార్యక్రమాల్లో శుభ్రంగా బంద్ నాడు నీ ఏసీ టెంట్లోంచి బయటికి రాల కుటుంబ సభ్యులతో కలిసి, కనీసం లోకల్ నాయకుల మొహం కూడా చూడలేదు. మూడో రోజు మైలవరం వచ్చావు, నోటిదోలు తెచ్చుకున్నావు, జీవో నెంబర్ 22 అన్నావు, 63 అన్నావు, పట్టిసీమ పోలవరం దోపిడి అన్నావు, ఇలా 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 ఒక అరగంట డ్రామాలు నడిపావు. బోర్ కొట్టేస్తుందయ్యా నీ డ్రామాలతో, నీ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ డబ్బులు ఇచ్చుకొని పాదయాత్ర కార్యకర్తలని నాయకులను తెచ్చుకుంటున్నావు అంటే సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి, చాలా సిగ్గుచేటయ్యా. చివరికి ఎంత దిగజారిపోయావంటే మహిళలతో తిట్టించావు నన్ను. ఇప్పుడు నీకు చేతకాక నువ్వు తిట్టలేక నువ్వే అనలేక మహిళలతో తిట్టిస్తూ ఉన్నావు, అది నీ సంస్కారం అవసరమా? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా. ఇరిగేషన్ మంత్రిగా నీ తండ్రి అయ్యాంలో జరిగిన దోపిడి నేను చెప్తా ఉన్నా, జలయజ్ఞం ధనయజ్ఞం మీరు చేసిన పాపాలన్నీ కడుగుతున్నాం, ఇవాళ ప్రాజెక్టులో నీళ్ళు నడిపిస్తున్నాం, మీ పాపాలు మీ ఆ టైంలో కాలువల్లో అవినీతి బారిచ్చారు, మేము నీళ్లు బారిస్తున్నాం, నీకు దుగ్ధ. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని, కృష్ణా జిల్లాలో మళ్ళీ వచ్చాడు మొన్న గురువారం పోయాడు ఫ్లైట్కి, చెప్పాలి ప్రజలకు, ఎందుకంటే బాబు ఏదో పాదయాత్ర చేస్తున్నాడని ప్రజలు అనుకునే పరిస్థితి, చెప్పాల్సిన బాధ్యత మాకుంది. జగన్ బాబు చేసేది పాదయాత్ర కాదు, మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్, దాంట్లో నిబద్ధత కానీ పేదవాడిని ఆకాంక్ష తెలుసుకోవటం కానీ అక్కడ సమస్యల పరిష్కారానికి అతను దృష్టి పెట్టడం కానీ లేకపోతే అతను మాట్లాడే భాష కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఇంత కాస్ట్లీ మార్నింగ్ వాక్లు ఈవినింగ్ వాక్లు అవసరమా? డబ్బులు ఇచ్చి పాదయాత్ర డబ్బులు నీ కార్యకర్తలని నాయకులను తెచ్చుకోవటం ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచం జగన్మోహన్ రెడ్డి. చాలా ఎందుకంటే స్వతంత్ర సమరయోధులు గౌతులచ్చన్న గారి దగ్గర నుంచి చాలామంది మహానుభావులు పాదయాత్ర చేశారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో సహా మీ తండ్రితో సహా, కానీ ఇదేం దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి, ఇదేం దౌర్భాగ్యం. ఒకవేళ టార్గెట్లు పెడితే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. అరే నువ్వు అధికారంలో రాకముందే ప్రజల మీద పడి పిక్కు తింటున్నారంటే ఒక్కసారి ఈ జిల్లాలో వసూలు చేసిన డబ్బులు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నాయకులతో చెప్పించు. ఎందుకు తెలుసారు రాజకీయాలు? నువ్వు మమ్మల్ని తిట్టడానికి ఓ 3000 మందిని పోగు చేసుకుంటున్నాడు రోజు సాయంత్రానికి బహిరంగ సభ టైంకి, ఏది 2 రోడ్లు కూడలో 3 రోడ్లు కూడలో చూసుకుంటున్నాడు, చక్కగా ఫోటో ఫినిషింగ్ కెమెరా ట్రిక్తో ఆ 3000 30000 మందిగా చూపిస్తున్నారు. ఎవరు మోసం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? దొంగల గురించి మాట్లాడుకోకుండా మనం ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. 420 అన్నారు, ఎవరయ్యా 420? ఎవరు 420? 12 కేసుల్లో 13 కేసుల్లో ఇదిగో నీ మీద వచ్చిన అఫిడవిట్లు, దగ్గర దగ్గర 420 కేసుల్లో 420 చీటింగ్ కేసుల్లో నువ్వు ముద్దాయివి. స్పష్టంగా అఫిడవిట్లతో సహా
ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 420 చీటింగ్ కేసులు నీ మీద పెట్టింది, నువ్వు మమ్మల్ని అంటావేంటి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీరు వచ్చేసిన ఆంబోతులన్నీ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఇష్టారాజ్యంగా ఒక ఆయన 30 కోట్లు అంటాడు, ఒక ఆయన ఇంకోటి తిడతాడు, ఇంకో ఆయన ఇంకోటి తిడతాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలో దగాలు మోసంలో బీజేపీ పార్టీ ఈ టర్నింగ్ తీసుకోవడానికి, యూటర్న్ తీసుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏంటి కారణం? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో యూపీఏ ప్రభుత్వంతో కేసుల్లోంచి బయటపడటానికి మొన్న కూడా చెప్పాను విజయసాయిరెడ్డికి, పంచవటి అవెన్యూ బెంగళూరులో 500 ఎకరాలు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టగానే సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి నీ కుటుంబ సభ్యులు బెయిల్ తెచ్చుకొని బయటపడ్డావు. ఆ రోజు రాష్ట్ర విభజనకు ఆ విధంగా సహకరించావు. నిన్ను చూసుకొని వాపు బలుపు అనుకొని వాళ్ళు రాష్ట్ర విభజనకు కారకులయ్యారు. ఓ పక్క రాష్ట్రం విడిపోయిన సెంటిమెంట్తో సీట్లు తెచ్చుకుందాం అనుకున్నారు, రెండవ పక్క నీ ఓదార్పు యాత్రలతో గెలుస్తాం అనుకున్నారు. బోర్ల బొక్కలు పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా పోయినాయి. రాష్ట్రం 2 ముక్కలైంది. రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి సహాయపడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బలమైన పార్టీ కాబట్టి బలమైన పార్టీలు ఈ దేశంలో ముందుకెళ్ళకూడదు. కాబట్టి ఇతను అవినీతి కేసుల్లో ఉన్నాడు, సరెండర్ అయ్యాడు. దళారి విజయసాయిరెడ్డిని ప్రధానమంత్రి కార్యాలయాలకు పంపించి సాక్షాత్తు రాజ్యసభలోనే ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడ్డాడు. కాబట్టి విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ తెర ఎప్పుడు లేపారు? రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు తెలిపాడు పబ్లిక్, ఢిల్లీ మీడియా సాక్షిగా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రోజు ప్రత్యేక హోదా కనపడలా, రాజీనామాలు కనపడలా, లేదా అవిశ్వాసం కనపడలా, లేదా అడగాలని కనపడలా, బేషరతుగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ ఎక్కడైనా సరే దేవినేని ఉమాని తిడుతున్నావు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నావు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిడుతున్నావు, ఒక్క మాట నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నావా? ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నావా? ఢిల్లీలో ప్రధానమంత్రి ఇంటి ముందు మా పార్లమెంట్ సభ్యులు ధర్నా చేసి దేశంలో దమ్ముగా ధైర్యంగా ప్రశ్నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు ఏపీ భవన్లో డ్రామాలు ఆడుతూ ఇవాళ సాయంత్రానికి 3,000 మందిని నీ కార్యకర్తల్ని నాయకుల్ని పోగు చేసి ఇలా 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 మోసం చేద్దాం అనుకుంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో నిబద్ధత ఉండాలి. నీతి నిజాయితీలు ఎట్టగు తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని 12-13 కేసుల్లో అడ్డంగా బుక్ అయిపోయి ఇవాళ జప్తు చేసిన ఆస్తులు, ఈడీ కేసుల్లో జప్తు చేయబడ్డ ఆస్తులు కూడా రేపు ఎన్నికల ఫండ్ అవుతా ఉంది నీకు. ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మరి సరెండర్ అయ్యి నీ కేసుల్లోంచి బయటపడటానికి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డారు. కాబట్టి ఇవాళ జరుగుతున్న కుట్ర, దగ మోసం ఈ రాజకీయాల్లో ఇవాళ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దమ్ము ధైర్యం ఉంటే నీ సభల్లో ప్రశ్నించు, అడుగు, ఒక్క మాట కూడా నీ నోట్లోంచి రావట్లేదు. నీ గంటసేపు ప్రసంగంలో కూడా మమ్మల్ని తిట్టడానికి, మా పార్టీని తిట్టడానికి, ముఖ్యమంత్రి గారిని తిట్టడానికి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు తప్ప ఎక్కడా కూడా మరి ప్రత్యేక హోదా, 18 అంశాలు ప్రధానమంత్రి గారిని నిలదీసే కార్యక్రమం ఎక్కడా కూడా కనపడలేదు. నిన్న జాతీయ మీడియా, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ 12 గంటలు జరిగిన ధర్మ పోరాట దీక్షని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి
తెలియజేశావు, తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు. మండు టెండను సైతం కూడా లెక్క చేయకుండా ప్రజలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేసి విజయవంతం చేసి కేంద్రానికి ప్రత్యేక హోదా, మన 18 అంశాలు కూడా బలంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని కలవాలి, ఆయనకు నమస్కారం పెట్టాలి. ఆ విధంగా ఆయన మరి నిబద్ధతతో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ దీక్షకి మా సంపూర్ణ మద్దతు ఉందని నిన్న రాష్ట్ర ప్రజలంతా కూడా 13 జిల్లాల్లో తెలియజేశారు, ముఖ్యమంత్రి గారి దీక్షలో తెలియజేశారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. కృష్ణా జిల్లాలో పర్యటనలో ఉన్నావు, పట్టిసీమ ఫలాలు ప్రజలకు అందాయి, జూన్లో పంటలేశారు, పట్టిసీమ దండగన్నావు, నీ స్టాండ్ ఏంటి? పట్టిసీమ దండగైతే 10,000 కోట్ల రూపాయలు ఇవాళ ఏకవారంగం మీద కానీ వరి పంట మీద కానీ రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఏ విధంగా ఆదాయం వచ్చింది? ఇవాళ పట్టిసీమ 105 టీఎంసీ గోదావరి జలాలు కృష్ణకి తెచ్చిన మాట వాస్తవా కాదా? ఆ నీళ్లు అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగా ఆంధ్రనివా గాలేరి నగర్ ద్వారా పులివెందుల నీ నియోజకవర్గంలో కడప జిల్లాలో పులివెందుల చుట్టూ 11 టీఎంసీలు ఉన్నాయి. నీళ్ళు ఇవాళ లింగాల కాలువకి నీళ్ళు వదిలొచ్చాను, ఇది వాస్తవా కాదా? ఇవాళ 2,000 కోట్లు ఖర్చు పెట్టి కడప జిల్లా పులివెందులకు నీళ్లు తెచ్చాం, ఇది వాస్తవా కాదా? 4,200 కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రనివా ఇవాళ ఇందుపూర్ నియోజకవర్గం లేపాక్షికి నీళ్లు తీసుకెళ్ళాం, ఇది వాస్తవా కాదా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు. ఎందుకంటే 3.5 సంవత్సరాలుగా నోటికో ఏది వస్తే అది అద్దు అదుపు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతూ వచ్చావు. ఇవాళ బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ నిధులు చెప్తూ ఉన్నారు, మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయలేని అసమర్థ మంత్రులు మీరు 10 సంవత్సరాలు, ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు మమ్మల్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు. పట్టిసీమ ఆలోచన మీరు చేయలేకపోయారు, పురుషోత్తపట్నం ఆలోచన మీరు చేయలేకపోయారు, పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ పనులన్నీ కూడా మహాగోదావరి 3.5 కిలోమీటర్లో మొత్తం గోదావరి నదిని డైవర్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ మీదుగా గోదావరి తల్లి నీళ్ళని గత వారం మరల్చాం. ఇదా మేము చేసిన పాపం? ఇదా మేము చేసిన తప్పు? ఈ సంవత్సరం గోదావరిలో 18 టీఎంసీలు వస్తాయని చెప్పినా కూడా దగ్గర దగ్గర 90 టీఎంసీలు, 80 టీఎంసీలు సీలేరు బలిమిన బయటి ప్రాంతాలను తీసుకొచ్చి ఇవాళ 2వ పంట ఏకవరంగం 10 లక్షల ఎకరాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 10,000 కోట్ల పంట కాపాడారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వాస్తవాలు ఏమన్నా తెలుసా నీకు? ఇరిగేషన్ మీద అవగాహన ఉందా లేదా నీకు? జీవో నెంబర్ 22 అంట, 63 అంట, మోట్లు కడుతున్నావు అంటే ఇదే పని మోట్లు కడతాం, మోట్లు కట్టి కట్టే జైలుకి వెళ్ళి వచ్చావు 16 నెలలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఎవరు మోట్లు కట్టింది? ఎవరు? రాజశేఖర రెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి కుమారుడు. ఒక ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఒక ఆయన గల్లీలో ఉన్నాడు. మీరే కదా మోట్లు కట్టింది, మోట్లు మోసింది. ఢిల్లీకి మోట్లు మోసారు, ఇడుపుల బావికి మోట్లు దాచుకున్నారు, దానివల్లే 16 నెలలు జైలు. ఈ వాస్తవాలు వదిలేసి ఈ దొంగల గురించి మనం మాట్లాడుకోకుండా రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఇవాళ ఆలోచన చేయాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైన ఆలోచన, నరేంద్ర మోడీ గారితో కుమ్మక్కై, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోవటానికే ఈ 4 రోజుల యాత్ర చేస్తున్నాడు. ఈ మార్నింగ్ వాక్లు, ఈ వాక్ ఈవినింగ్ వాక్లు చేస్తూ అవాకులు చవాకులు పేలుతూ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ బురజల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో 3.5 సంవత్సరాల 9 నెలలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మేము ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం? డబుల్ డిజిట్ గ్రోత్లో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కానీ,
పరిశ్రమల్లో కానీ, కియా కార్ల ఫ్యాక్టరీ రాష్ట్రంలో తీసుకురావడం కానీ, 24 గంటల కరెంటు తెచ్చుకోవడంలో కానీ, 6,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడంలో కానీ, చంద్రన్న బీమా కింద మరి చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వటం కానీ, చంద్రన్న పెళ్లి కానుకని ఇవ్వటం కానీ, ఇవాళ మరి విద్యను